పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామం ఇలవర్తి ఈశ్వరయ్య బీజేపీ పటాన్చెరు మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పటాన్చెరు అసెంబ్లీ కార్యాలయంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గడిల శ్రీకాంత్ గౌడ్, మాజీ జడ్పీటీసీ దేవేందర్ గౌడ్, పుణ్యవతి వీరు బీజేపీ కార్యకర్తల సమక్షంలో జాతీయ జెండా ఎగురవేశారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రోజు రోజుకి ప్రజల ఆదరణ పెరుగుతోందన్నారు. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా 10 కోట్ల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకుల అకౌంట్ జమయ్యేట్లు విడుదల చేయటం జరిగిందన్నారు. ఎక్కడికక్కడ ప్రతి గ్రామాల్లో నరేంద్ర మోడీ ఫోటోకి బీజేపీ కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాలాభిషేకం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, వారికి సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్, దేవేందర్ గౌడ్, వీరారెడ్డి, పుణ్యవతి, లగ్డారాన్ రాములు, వినోద్, శ్రీకాంత్ గుప్తా, మండల ప్రధాన కార్యదర్శి కావలి వీరేశం, రాములు, మోర్చా నాయకులు శివకుమార్, రాజమొల్ల నరేందర్, తరారి శ్రీనివాస్, సాయికుమార్ గౌడ్, మెదక్ దీపక్ గౌడ్, విజయ్ ఠాకూర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా ప్రతి నాయకుడు జెండా ఎగిరేసే విధానం కనిపెట్టుకుంటే ఓబీసీ నాయకులు కానీ, విజయం నాయకులు కానీ, మహిళ నాయకులు కానీ ఏ గ్రామంలో అవి జెండా ఎగిరేసుకుంటే చాలా సంతోషం ఉంటుంది మనకు. అందుకని అవకాశం అందరికీ మేక తెలియజేస్తున్నాం. 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన జెండా ఎగరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాశ్మీర్లో కూడా జెండా వేయడానికి గౌరవనీయులు జాతీయ నాయకులు ప్రధానమంత్రి గారు మోడీ అక్కడికి వెళ్తున్న సందర్భాన దేశవ్యాప్తంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత సాధారణ వచ్చినట్టుగా బీజేపీ మాకు అనుకూలంగా కనబడుతుంది. రాబోయే కాలంలో పడంచేరు నియోజకవర్గం కైవసం చేసుకుంటామని సభాముఖంగా తెలియజేసి జరుగుతుంది. మరియు వినోద్ గారు, బీజేపీ నాయకులు, గ్రామం చేసినటువంటి బూత్ కమిటీ మెంబర్లు కానీ, నాయకులు కానీ అందరూ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ రోజుతోటి గ్రామాన్ని చేసుకోవాలని మేము ముఖ్య సలహా ఇవ్వడం జరుగుతుంది. మండల ఆఫీసులు చేయడం ముఖ్యం కాదు, ప్రతి కార్యక్రమం